ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ స్థానంలో పోటీకి నిలిపేందుకు దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే దుర్గాప్రసాదరావు సతీమణి లేక కుమారుడికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో సీఎంను ఆ ఇద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉప ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతి ఉప ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. ఇక ఉప ఎన్నికకు సంబంధించి ఇటీవలే మృతి చెందిన దుర్గాప్రసాద్ భార్యకు కానీ కుమారుడికి కానీ టికెట్ ఇచ్చే యోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాము, థ్యాంక్ యూ రాజేందర్. తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల కాలంలో కూడా అనారోగ్యంతో కూడా మృతి చెందడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ స్థానం ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం 3 నెలల లోపల ఎన్నికలు జరిగి ఉండాల్సింది ఉంది, కానీ 6 నెలలు పూర్తి కాకపోతున్నా కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బల్లి దుర్గాప్రసాద్ కు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఈ యొక్క ఎంపీ స్థానం టికెట్ ఇవ్వాలని కూడా అధిష్టానం ప్రశంస చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కూడా ఇప్పటికే కూడా అమరావతిలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేటువంటిది చర్చనీయాంశంగా మారినటువంటి చెప్పవచ్చు. అంటే బల్లి దుర్గాప్రసాద్ సతీమణి ఎవరైతే ఉందో, సరళమ్మ, అదేవిధంగా కుమారుడు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి, వీరిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చేటువంటి యోచనలో కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా ప్రశంస చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాము.